కామారెడ్డిలో కేసీఆర్ రెండో స్థానంలో ఉన్నట్టు కనిపిస్తోంది. బీజేపీ సంబంధించిన వెంకటరమణారెడ్డి చాలా లీడ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. మరి కామారెడ్డిలో తప్పకుండా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ని గెలిపించుకుంటారు అని వచ్చిన నేపథ్యంలో, కానీ ఇక్కడ మాత్రం వెంకటరమణారెడ్డి మాత్రం కామారెడ్డిలో క్షేత్రస్థాయిలో అతనికి ఉన్న బలం అనేది ఇప్పుడు కనిపిస్తోంది. వెంకటరమణారెడ్డి ఫస్ట్ స్థానంలో ఉన్నారు, రెండో స్థానంలో కేసీఆర్ ఉన్నారు, మూడో స్థానానికి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంత ఇదిగా పుంజుకుంటుంది అంటే, ఒక కేసీఆర్ సీఎంని ఎదిరించి ఆయన ధైర్యంగా పోటీలో నిలబడి ఈ రోజున ఇంత లీడింగ్లో, దగ్గర దగ్గరగా 10,000 ఓట్ల లీడింగ్లో కేసీఆర్ మీద ఉన్నారు అంటే, ఒక విధంగా కామారెడ్డి ప్రజలు మరి తీర్పు దేన్ని బేస్ చేసుకుని ఇచ్చారు అంటే, స్థానికుడిగా ఉన్న వెంకటరమణారెడ్డికి ఇంత మెజార్టీ ఇచ్చారు అనేది మాత్రం ఒక విధంగా ఆలోచించాల్సిన విషయం. గజ్వేల్లో మాత్రం కేసీఆర్ చాలా లీడ్లోనే ఉన్నారు, కానీ ఈటెల రాజేందర్ గజ్వేల్లో ఓడిపోయారు, హుజూరాబాద్లో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే బీఆర్ఎస్కు సంబంధించిన 7 మంత్రులు కూడా ఓటమి చెందారు. ఎందుకని, మరి అని ప్రజాక్షేత్రంలో ఇంత బలంగా ఉన్న నేతలు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, కొప్పులు ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి. సో ఈ నేపథ్యంలో మరి మంత్రులే ఈ రోజున కాంగ్రెస్ వేవ్లో కొట్టుకుపోయారంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. సో ఇటు పక్కన చూసుకుంటే ఖమ్మంలో ఇందా బట్టి విక్రమార్క గారు మాట్లాడారు.